నేను రెండు రోజులైంది నేను నారవారిపల్లికి వెళ్ళి అక్కడ వెళ్ళినప్పుడు నాకు నా కుటుంబంతో జరిగిన సంతోష ఘటనలు గుర్తుకొచ్చి నా గుండె పిండేసింది ఒక చాటి స్త్రీగా మీరందరూ నా మనసులో ఏముందో మీరు అర్థం చేసుకుంటారని నేను కోరుతున్నాను నేను ఇక్కడికి వచ్చింది రాజకీయాలు మాట్లాడటానికి కాదు రాజకీయాలు చేయటానికి కాదు ఇది మొదటిసారి నేను ఇట్లా పబ్లిక్ మీటింగ్ లో రావటం నేను ఏమన్నా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి నిజం గెలవాలి అనే గురించి మీకు చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను నిజం గెలవాలి అది ఒక పోరాటం ఆ పోరాటం నా ఒక్క దాందే కాదు ఈ పోరాటం మీ అందరిది ఈ పోరాటం మన రాష్ట్రం కోసం మన కోసం మన బిడ్డల కోసం మహిళల కోసం 22 పథకాలు ఆయన ముందుకు తీసుకెళ్లారు అట్లానే మన మహానాడప్పుడు మహాశక్తి అనే పథకం ముందుకు తీసుకెళ్లి రిలీజ్ చేశారు ఈ దసరా కూడా ఆయన అనుకున్నారు ఆయన ఉండుంటే మహిళలకి ఇంకా కూడా పథకాలు రిలీజ్ చేసేవారు కానీ ఇప్పుడేం ఆలస్యం లేదు ఆయన ఇవాళ కాపితే రేపైనా నిజం గెలుస్తుంది ఆయన మీ ముందుకు వస్తారు మహిళలకి ఇంకా సేవా భావనతో ఆయన పని చేస్తారు ఈ రాష్ట్రం ఈ ప్రభుత్వం అనుకుంటాంది అంతకే వీళ్ళందరూ ఇట్లా చేసేది చంద్రబాబు నాయుడు గారు నిర్బంధిస్తే ఆయన మెంటల్ గా ఫిజికల్ గా వీక్ అవుతారు ఆయన ఏం చేయలేరు ఈ పార్టీ ఎక్కడికి చల్ల చెద్రం అయిపోతుంది దీని ఎవరు ఏమి చేయలేరని అదే ధ్యాసతో ఎలక్షన్ ముందలు ఇవన్నీ చేస్తున్నారు కానీ వాళ్ళు మర్చిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ ఆయన 45 ఏళ్ళు రాజకీయాల్లో ఉండిన వ్యక్తి ఆయన చాలా ఎదుర్కొన్నారు ఇదొక్కటి పెద్ద సమస్య కాదు ఆయనకి ఆయన ఇంకా కూడా ధైర్యంగా ముందుకొస్తారు మీ అందరికీ సేవా భావంతోనే ఆయన ఇంకా కష్టపడతారని నా నమ్మకం కూడా